కొన్ని కూరగాయల ధరలు పెంచినట్టుగా నేను ఇలా న్యూస్ పేపర్లో చూడడం జరిగింది. ఇది కొంచెం బాధాకరమైన విషయం. మన దగ్గర ఉత్పత్తి అయ్యే కూరగాయలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్ టన్నులు మనకు ఉత్పత్తి అవుతాయి. మనం ఇక్కడ కన్జ్యూమ్ చేసేది ఆల్మోస్ట్ 27 లక్షల మెట్రిక్ టన్నులే. అంటే ఒక 3 లక్షల కూరగాయలు సర్ప్లస్ ఉంది మన దగ్గర. ఉండగా కూడా మేము ఎక్కువ ధరలు పెంచుతాం, హోర్డింగ్ చేస్తామంటే ఇక అయ్యబుచ్చి అంటే అవ్వబుచ్చి అంటే నడవదు. ఎవరైతే రేపటి నుంచి ఎక్కువ ధరకు అమ్ముతారో పీడీ యాక్ట్ పెట్టి డైరెక్ట్గా జైళ్ళకు పంపిస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆల్ కలెక్టర్స్ కార్డర్ ఇచ్చినాం. అధికంగా ధరలు పెంచి ఈ టైంలోనే ప్రజల రక్తం మిండుకుంటా అని చూసేవాడు ఎవడైనా సరే డెఫినెట్గా కూరగాయల ధరలు పెంచిన వాళ్ళు కానీ నిత్యావసర సరుకుల ధరలు పెంచిన వాళ్ళని కానీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, దుకాణాలు సీజ్ చేస్తాం, పీడీ యాక్ట్లు పెట్టి జైళ్ళకు కూడా పంపిస్తాం. తస్మాత్ జాగ్రత్త ఉండమని నేను చెప్తా ఉన్నా. మీ జీవితాలు పాడు చేసుకోవద్దు, మీ వ్యాపారాలు దెబ్బతీసుకోవద్దు. మిమ్మల్ని పర్మనెంట్ ట్రేడర్స్ కింద ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది, బ్లాక్ లిస్టులో పెడుతుంది. తర్వాత మీరు ఎంత రోధించినా ఎంత ఏడ్చినా మీకు మన లైసెన్సులు రావు, మీ షాప్ కూడా క్యాన్సిల్ చేస్తారు, అన్నీ కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా బుద్ధిజీవుల్లాగా ఈ టైమే కాదు, దేశమంతా అలకలోలం ప్రపంచమంతా అలకలోలం ఉంది అంటే గిన్నెనే దొరికిందా మీకు ధరలు పెంచి ప్రజల జేబులు కొలగొట్టేది ఇప్పుడేనా మీరు? ఇంత దుర్మార్గం ఎందుకు మీకు? కాబట్టి అది పద్ధతి కాదు. ఈ సమస్య ఇంకెన్ని రోజులు కంటిన్యూ అయ్యేది ఎవరికి తెలియదు, మన చేతిలో లేదు. అమెరికా లాంటి దేశమే ఇలా హయ్యెస్ట్ సఫరర్, 45,000 దాటిన వాళ్ళ దగ్గర ఏమైందో తెలియని ఒక ఉత్పాతంలో భయంలో పడరు. ఆర్మీని పిలిచిండ్రు, చివరికి షూట్ ఎక్సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసి ఆర్మీని పిలిచిండ్రు. ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది జరుగుతుంది. మన దేశం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు అందిన సమాచారం మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాల్లో 30 వరకు లాక్డౌన్ చేసి పడేసింది. 30 వరకు మన రాష్ట్రంలో బయటకు పోదామంటే అవకాశం లేదు. అడుగడుగున పోలీస్ చెక్ పోస్టు, ఎందుకు పోవాలా? ఇటు పోతారా? పోవడం ఎందుకు? అవసరం లేదు. వేరే దేశం పోదామంటే అవకాశం లేదు, వేరే రాష్ట్రం పోదామంటే అవకాశం లేదు, పుణ్యక్షేత్రం పోదామంటే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? దయచేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి మనవి చేస్తా ఉన్నా, ఒక ఆపత్కాల సమయంలో మనం ఖచ్చితంగా నియంత్రణ పాటించాలి. చాలా టీవీ ఛానల్స్ నేను ఎక్కువ చూడను కానీ చూసినంత మేరకు ఇలా కొన్ని టీవీ ఛానల్స్ అప్పీల్ చేస్తూ ఉన్నాయి ప్రజలకు. మనకు బుద్ధి లేదా? ఎందుకు పోతున్నాం? మనం నియంత్రణ పాటించలేమా? ఈ మాత్రం జ్ఞానం ఉండాల్సిన అక్కర్లేదా అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? మన మేలు కోరు చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులలో ఏ పరిస్థితులు కూడా పోవద్దని మనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన ప్రతి ఇంటికి కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే 1,000 రూపాయలు డోర్ డెలివరీ కూడా చేయడం కూడా జరుగుతుంది ప్రతి కుటుంబానికి కూడా. మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటి అనంటే, ఇటువంటి సమస్య అన్నది బహుశా 100 ఏళ్ళకు ఒకసారి కూడా వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం మనం అందరం కూడా తలా ఇంత ఒక చెయ్యకపోతే, వేసుకోకపోతే, ఒకరికొకరు సహాయంగా ఉండకపోతే మాత్రం అందరం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాయన్నది దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ప్రభుత్వం తరపు నుంచి చేయగలిగిందంతా కూడా చేస్తాము, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్లను, నర్సులను, గ్రామ వాలంటీర్లను, వైద్య సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని, ఎలక్ట్రిసిటీ సిబ్బందిని, ఇటువంటి వాళ్ళు అన్ని పనంగా పెట్టి కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ చేతనైన కాడికి మనకు మంచి చేసే ఉద్దేశంలో మన దగ్గరికి వచ్చి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న నేపథ్యంలో మీ అందరితో కూడా నాది ఒకటే రిక్వెస్టు, వాళ్ళు ఎవరు తీసుకొని రిస్కులు వాళ్ళు తీసుకొని వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి చేయగలిగిన మంచి చేస్తూ ఉన్నారు అన్నది అందరూ కూడా గమనించవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను, ఇంక్లూడింగ్ ద పోలీస్ పీపుల్ ఆల్సో. వాళ్ళు కూడా ఎవరు ఈ టైంలో ఇంత రిస్కులు తీసుకొని ఇటువంటి చేసేటప్పుడు వాళ్ళందరికీ కూడా మనం కూడా హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం మనం కూడా తెలియజేయాలని చెప్పి కూడా సవినీయంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. సో ఇటువంటి నీడ్లో మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇస్ ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోండి అని చెప్పి మరొక్కసారి హంబుల్గా
రెండు చేతులు జోడించి పేరు పేరున ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జస్ట్ స్టే బ్యాక్ దేర్, ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోమని చెప్పి సవినీయంగా అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఎందుకనంటే పొరపాటును తాస్కారం చేశామనంటే ఇది ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితులకి మనం పోతాము. కాబట్టి ఈ 3 వారాల పాటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ 3 వారాల పాటు మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఆగిపోమని చెప్పి సవినీయంగా కోరుతా ఉన్నాను.